are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇథీరియం వేల్స్ ఇథీరియం యొక్క భారీ మొత్తాలను విక్రయిస్తున్నారు. యుఎస్డిసి సర్క్యులేటింగ్ సరఫరా వారంలో 100 మిలియన్ డాలర్స్ పడిపోయింది. వారం ఎన్ఎఫ్టి అమ్మకాలు 4.33% ఫాల్ అవడంతో బిట్కాయిన్ బరియల్స్ ఎన్ఎఫ్టి 1.68 మిలియన్ డాలర్స్ పొందింది. టెర్రా యుఎస్డి క్లాసిక్ యుఎస్డిసి 25% పెరిగింది. డాజ్ కాయిన్ బుల్స్ తదుపరి ముఖ్యమైన మైల్ స్టోన్ గా 0.85 డాలర్స్ పై దృష్టి పెట్టాయి. కొత్త డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ కోసం సింథటిక్స్ ఎస్ఎన్ఎక్స్ 35% పెరిగింది. ఫేక్ లేయర్ జీరో ఎయిర్ డ్రాప్ విక్టిమ్స్ వాలెట్లను హరిస్తుంది. బ్లాక్ రాక్ యొక్క బిట్కాయిన్ ఈటీఎఫ్ ఎస్ఈసి అప్లికేషన్ యొక్క అధికారిక సమీక్షను ప్రారంభించింది. ఏఆర్కే ఇన్వెస్ట్ మెటా ప్లాట్ఫామ్లు మరియు రాబిన్ హుడ్ పై బిట్గేట్ కాయిన్ బేస్ స్థానాన్ని తగ్గిస్తుంది. సెలోలో ప్రధాన అభివృద్ధి ప్రాథమిక మార్పులు రానున్నాయి. ఎక్స్ఆర్పి రూలింగ్ తర్వాత సెనేటర్ లూమిస్ స్పష్టమైన క్రిప్టో నిబంధనలు కోరారు. క్వార్టర్ 2లో క్రిప్టో స్టార్టప్ ఫండింగ్ లో యుఎస్ ఆధిపత్యం. తాజా సమాచారం ప్రకారం ఇథీరియం వేల్స్ ఇటీవల గణనీయమైన అమ్మకాలను చేస్తున్నాయి. ఒక వేల్ ఒకే ట్రాన్సాక్షన్ లో 4549 ఇథీరియం ని విక్రయించింది. ఇది సుమారుగా 8.78 మిలియన్ డాలర్స్ విక్రయాలకు. దీనికి ముందు వేల్స్ వేర్వేరు చర్యలు నిమగ్నమై ఉండటం గమనించబడింది. సర్కిల్ యొక్క యుఎస్డిసి స్టేబుల్ కాయిన్ రీఫండర్లు కారణంగా గత వారంలో దాని సర్క్యులేటింగ్ సరఫరాలో సుమారు 100 మిలియన్ డాలర్స్ తగ్గుదలను కనిపించింది. యుఎస్డిసి యొక్క సర్క్యులేషన్ తగ్గిపోతున్నప్పటికీ సర్కిల్ మరియు టెథర్ ఇప్పటికీ మార్కెట్లో 83% స్థిరమైన డాలర్ పెగ్లతో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. నాన్ ఫంజిబుల్ టోకెన్లు ఎన్ఎఫ్టీలు ప్రపంచంలో ఈ గత వారంలో అమ్మకాలు గణాంకాలుగా చిన్నపాటి ఎదురుదెబ్బలకు గురయ్యాయి. గత వారంతో పోలిస్తే 4.33% తగ్గి మొత్తం 148.55 మిలియన్ డాలర్స్ వచ్చినట్టుగా గుర్తించబడింది. కాయిన్ మార్కెట్ క్యాప్ నుండి వచ్చిన డేటా ప్రకారం టెర్రా యుఎస్డి క్లాసిక్ స్టేబుల్ కాయిన్ గత 24 గంటల్లో 25.48% పెరిగి 0.01624 డాలర్స్కి చేరుకుంది. ఈ సమయంలో స్టేబుల్ కాయిన్లో రివ్యూ కారణం ఏమిటనేది అస్పష్టంగానే ఉన్నప్పటికీ దాని రాత్రిపూట కొనుగోలు వేగాన్ని పరిశీలిస్తుంది. ప్రాబబుల్ బ్రేక్అవుట్ ప్రయత్నంలో ప్రముఖ మీమ్ కాయిన్ డాజ్ కాయిన్ దాని ప్రస్తుత 0.70 డాలర్స్ ధర స్థాయికి అధిగమించడానికి ముందుగా సాగుతుంది. ట్విట్టర్ యూజర్స్ ఆలీ చార్ట్ల ప్రకారం ఇది 0.75 డాలర్స్ వద్ద సరఫరా గోడను విజయవంతంగా ఛేదించినట్లయితే గణనీయమైన 10% పెరుగుదలను ఆశించవచ్చు. దీనివలన డాజ్ టోకెన్లు 0.85 డాలర్స్ ధర ఉంటుంది. ఎస్ఎన్ఎక్స్ సింథటిక్స్ నెట్వర్క్ యొక్క స్థానిక టోకెన్ గత వారంలో 35% కంటే ఎక్కువ లాభపడింది. క్రిప్టోకరెన్సీ గత కొన్ని వారాలుగా సానుకూల మార్కెట్ పనితీరును నమోదు చేయడం ద్వారా బలమైన బులిష్ మొమెంటంను ప్రదర్శిస్తూనే ఉంది. ఇటీవలి ట్వీట్లో భద్రతా సంస్థ సెర్టిక్ యూజర్కి ఏదైనా ఎయిర్ డ్రాప్ల గురించి జాగ్రత్తగా ఉండాలని సూచించింది. లేయర్ జీరో వలె అనుకరించే అకౌంట్ ద్వారా ఫేక్ గిఫ్ట్ ట్విట్టర్లో ప్రచారం చేస్తున్నారని వారు తెలిపారు. తమ ఎయిర్ డ్రాప్ను క్లెయిమ్ చేయడానికి వారి క్రిప్టోకరెన్సీ వాలెట్లను కనెక్ట్ చేయవచ్చని నకిలీ ప్లాట్ఫామ్ యూజర్లను కోరింది. యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఎస్ఈసి దాని వెబ్లోని సమాచారం ప్రకారం బ్లాక్ రాక్ యొక్క ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అప్లికేషన్ను అంగీకరించింది. బ్లాక్ రాక్ యొక్క సీఈఓ లారీ పింక్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ పెట్టుబడులకు బాధ్యతను కలిగి ఉందని అన్నారు.